నమస్తే, వెల్కమ్ టు రెడ్టివి. నేను పద్మిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూరెళ్ల కోదండ రామం గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జీవితంలో రకరకాల సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు అయితే ఏంటి, పిల్లలు పుట్టట్లేదని కొంతమంది, పెళ్ళిళ్ళు అవ్వట్లేదని కొంతమంది, ఆరోగ్యం బాగాలేదని కొంతమంది, అయితే వీటినన్నిటిని అధిగమించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ పూజలు చేయటము, ఆ పూజలు, అదేమీ తప్పు పట్టట్లేదు, దాన్ని నేను ఎప్పుడూ తప్పనను, ఎందుకంటే నేను ఆ మార్గంలోనే ఉన్నాను. కానీ ఇంతకంటే గొప్పదైనది ఇంకోటి ఉంది, అదే భగవద్గీత. ఈ భగవద్గీతను గనక పట్టుకుంటే జీవితంలో అసలు ఫస్ట్ ఇలాంటి సమస్యల్ని అధిగమించడం ఎలా అనేది మనకు తెలుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. భగవద్గీతను పట్టుకోవటమే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుందండి, ఎందుకంటే అసలు ఎలా చదవాలో తెలియదు చాలామందికి. ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే, ఈ భగవద్గీత ఎవరైనా చనిపోతే అక్కడ ప్లే చేయటం అనేది, అది ఎంత దౌర్భాగ్యం అంటే ఇంక దాని మాటలు వర్ణించలేము. దాన్ని అలా చెప్పటం ఇంట్లో ఉంది అంటే, కొంతమందిలలో నేను విన్నానండి, అదేంటి భగవద్గీత ఉంది మీ ఇంట్లో అనటం, అసలు ఇంక దీన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియని పరిస్థితి అండి. సరే, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు అసలు భగవద్గీత, మీరు భగవద్గీతని ప్రవచనం చేస్తూ ఉంటారు, అయితే అందుకని మిమ్మల్ని అడగడం జరుగుతుంది, భగవద్గీతని ఎలా నేర్చుకోవాలి, ఎలా చదువుకోవాలి సులభంగా, అంటే సౌమ్యంగా భగవద్గీత మాకు అర్థమయ్యేటట్టు ఏవైనా పుస్తకాలు ఉన్నాయా, ఇలాంటి అనేక రకమైన ప్రశ్నలు అండి, కాస్త సమాధానం చెప్తారా? ధన్యవాదాలండి. మీరు అడిగిన ప్రశ్నకి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అందరూ భగవద్గీత అన్న కానీ దాని గురించి, తత్వం గురించి స్ట్రైట్గా అవి మాట్లాడతారు. అలా కాకుండా అసలు భగవద్గీత ఎలా నేర్చుకోవాలన్నది చాలా ప్రప్రథమం. అసలు ముఖ్యంగా ముందుగా చెప్పాలి సార్ అంటే, అసలు భగవద్గీత మనకి చదవాలి అనిపించడం కూడా ఒక విధంగా ఎన్నో జన్మల సుకృతం. ఆ భావం మనకి రావడమే మన ఎన్నో జన్మల మనం చేసుకున్న ఆ పుణ్యకర్మల వల్ల మనకు వస్తుంది. అటువంటి భగవద్గీతను నేర్చుకుందుకు మనం ఒక పద్ధతిగా వెళ్లాల్సి వస్తుందని, మీరు అన్నట్టుగా మనం భగవద్గీత కానీ ఎవరిని అడుగుతాం పెద్దవాళ్ళని, వాళ్ళు ఏమంటున్నారు, గీతామ గ్రంథం కొనరా, లేకపోతే అది కొనరా, ఇది కొనరా, మనం తెచ్చుకొచ్చేస్తాం, దాన్ని పూర్తిగా మనం పక్కన పెట్టేస్తాం. అర్థం కాదు ముందు, అర్థం కాదు, ఎందుకంటే ఆ భగవద్గీత అసలు మీరు చదువుతున్నారంటే అది ఎన్నో జన్మల పుణ్యం వల్ల మీకు వస్తుంది. నెంబర్ వన్, ఆ చదివేటప్పుడు మీకు ముందు చాలా ఆటంకాలు వస్తాయి. మీరు మన ఒక ఆ కర్మలు అవన్నీ సంక్షేమం అవన్నీ జరగాలంటే మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి. మీ మొదటి రీడింగ్ మీకు పూర్తి కాదు, ఆ పూర్తయి అప్పుడు మీరు ఫస్ట్ సెకండ్ రీడింగ్ నుంచి మీకు అర్థం చేసుకోవడం మొదలవుతుంది. అందుకని అది వెళ్ళడానికే మీకు చాలా టైం పడుతుంది. ఆ ఫస్ట్ రీడింగ్లోనే మనకి చాలా అవరోధాలు వస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే, ఎవరైనా సరే భగవద్గీత నేర్చుకోవాలంటే ముందుగా ఏ గీతా ప్రెస్ వాళ్ళదు, లేకపోతే మిగిలిన వాళ్ళదు, కేవలం ఒక శ్లోకం ఒక అర్థం ఉన్న, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేదు, శ్లోకం ఒక అర్థం, సింపుల్గా శ్లోకం ఉంటుంది, అర్థం ఉంటుంది అంతే. ప్రతిపాదార్థం లేకపోతే దానికి వ్యాఖ్య అలాంటివేం లేకుండా అలాంటి పుస్తకం చదువుకొని నీకు అర్థమైనా అర్థం కాకపోయినా పారాయణ అంటారు. పారాయణ అంటే మనకు అర్థమైనా అర్థం అవుతుంది, దాన్ని చదువుకుంటూ వెళ్తాం. పారాయణ అన్నప్పుడు సుందరాకాండ పారాయణ అంటారు. సుందరాకాండ పారాయణ చేసేటప్పుడు మనకు అర్థం కావాల్సిన పని లేదు. ఆ పారాయణ అన్నప్పుడు నువ్వు చదువుకుంటూ వెళ్తుంటే ఆ పదాలకున్న ఆ బలం వల్ల నీకు దాని ప్రయోజనం వనగూరుతుంది. ఆ విధంగా భగవద్గీత చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి మనం దాన్ని పారాయణ చేస్తున్న పద్ధతిలో మనం వెళ్ళిపోవాలి. నీకు అర్థం అవుతుంది అర్థం అవుతుందని పట్టించుకోకుండా రోజుకి ఎక్కువ కూడా కాదు, రోజుకి 2 శ్లోకాలు, రోజుకి 5 శ్లోకాలు పెట్టిన, అంతకన్నా ఎక్కువదు, రోజుకి 5 శ్లోకాలు అంతే. ఇవాళ 5 శ్లోకాలు నేను పొద్దు నుంచి మీనింగ్ విత్ మీనింగ్ చదువుకుంటా, హాయిగా స్నానం చేసి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన భగవద్గీత మనం చదువుతున్నామంటే నియమాలు ఉన్నాయా అంటే, అసలు భగవద్గీత ఏ నియమాలు అవసరం, నియమాలు అవసరం లేదా మీకు తర్వాత తెలుస్తుంది ఎందుకనేది. కానీ ఇనీషియల్గా మనం వెళ్తున్నప్పుడు మన మనసులో మనకి సాటిస్ఫాక్షన్ ఒక మంచి రోజు చూసుకుని దాన్ని మొదలెట్టి రోజుకు ఒక 5 శ్లోకాలు పెట్టు, 5 శ్లోకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 5 శ్లోకాలు 2 శ్లోకాలు అనుకుని అది నేను తప్పకుండా చదువుతాను అన్న భావంతో రోజు ఇవాళ 2 శ్లోకాలు, 1-2, రేపు 3-4, ఎల్లుండి 5-6, అలాగని లేకపోతే 1-5, 6-10, అలా చదువుకుంటూ మనం వెళ్తుంటే మీరు ఈ భగవద్గీత ఎప్పుడైతే మీరు వెళ్తూ ఉంటారో మీకు గ్యారంటీగా అవరోధాలు వస్తాయి. ఎందుకంటే భగవద్గీత అనేది మన సంచిత కర్మలను దగ్ధం చేయాలి, అప్పుడు మనకి మన ఆగామి కానీ వచ్చే జన్మల్లో కానీ లేకపోతే అవన్నీ మనం తీరిపోయి భగవద్గీత పరమోద్దేశం ఏంటంటే ఆత్మ పరమాత్మతో లయం చేస్తుంది. అదైనప్పుడు మనం ఇంకా మన ఆత్మోన్నత జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మోన్నత జరుగుతుందో మళ్ళీ మనకి జన్మ అనేది ఉండదు. ఆ దిశగా మనం వెళ్ళాలంటే చాలా సాధన కావాలి. అందుకని ఎప్పుడైతే మనం ఈ దిశలో మనం పడతామో మనకు వచ్చే ప్రతిబంధకాలు చాలా ఉంటాయి. ఆ ప్రతిబంధకాలు మనకి లేకుండా ఉండాలంటే అసలు మనం ఎలా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే మనం మొదటగా మనం మొదలుకున్న 5 శ్లోకాలు మనం కంటిన్యూస్ చేస్తూ వెళ్తే మొదటి మీకు అర్థం కాదు, నీకే కాదు
ఇవాళ చెప్తారు నాకు కూడా చాలా విషయాలు ఎన్నోసార్లు మనం చదువుతుంటే మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ చూస్తుంటే కొత్త అర్థాలు వస్తుంటాయి. ఎప్పుడు మన శ్లోకం నాకు కొత్త అర్థం ఆ స్వామి వాళ్ళ కృపల్లో మనకు వస్తుంది. అలా మొదటిసారి మీరు కేవలం శ్లోకం మీనింగ్ చదువుకుని మీకు అర్థం కాకపోయినా చదువుకుంటూ వెళ్తే, ఎప్పుడైతే మీరు 18:42 శ్లోకానికి వస్తారో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అంటాడు, అక్కడ దాకా వచ్చేదాకా మీకు ఏదో ప్రతిబంధకాలు వస్తే, ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్తారో మీ ఫస్ట్ రీడింగ్ సక్సెస్ఫుల్గా అయిందంటే, ఆ తర్వాత రెండో రీడింగ్కి తీసుకునే మీ బుక్ ఏదైతే ఉంటుందో అది ఈసారి ఒక శ్లోకం, ఒక అర్థం, దాని ప్రతిపదార్థం, చిన్న వ్యాఖ్య మలయాళ స్వామివారిదో, అలాంటి పుస్తకాలు తీసుకుంటే శ్లోకం మీనింగ్, ఆ శ్లోకం ముందుసారి చదివారు కాబట్టి ఈసారి కొంత అర్థం అవుతుంది. అప్పుడు ఈసారి మనం ప్రతిపదార్థం చదువుకుని దాని మీనింగ్ చదువుకుని దానికైనా చిన్న వాక్యం మరి ఎక్కువ కూడా కాదు అది చదువుకుంటూ వెళ్తే సెకండ్ రీడింగ్కి మీకు కరెక్ట్గా ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వస్తుంది, మీకు ప్రతిబంధకాలు కూడా తొలగిపోతాయి. మీరు ఏవైతే చదువుకుంటూ వెళ్తున్న విధంగా ఒక పద్ధతిగా సాగి మీరు ముందుకు వెళ్తారు. రెండో రీడింగ్ మీకు అయ్యే సమయానికి మీకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ప్రతి ఒక్క చాప్టర్ మీద, ప్రతి ఒక్క కంటెంట్ మీద మీకు అనుష్ఠానం కాకపోయినా, అనుష్ఠానం అంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, అది కాకపోయినా అసలు మనం ఏం చదువుతున్నాం, ఏం చెప్పబడుతుందో చూచాయిగా మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఎలా అయితే మనం ఖురాన్ చదువుతుంటే మనకి అరబిక్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా వస్తుందో కొంతైనా, అలాగే మీరు ఎప్పుడైతే భగవద్గీతను ప్రతిపదార్థం చదువుకుంటారో మీకు వేరే వాంగ్మయాల్లో ఉన్న సంస్కృతం మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అటువంటి వాదాలు వచ్చి అటువంటి ప్రతి ఒక్క పదార్థం మనకు అర్థం, ప్రతి ఒక్క పదం మనకు అర్థమవుతుంది. దాని మీరు సెకండ్ రీడింగ్ ఎప్పుడైతే మీరు పూర్తి చేస్తారో ఆల్మోస్ట్ కొంత మీరు ఒక పండిత స్థాయిని మీరు సాధించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. థర్డ్ రీడింగ్ మాత్రం విపులంగా చాలా నీట్గా మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన సుందర చైతన్య గారి బుక్కో లేకపోతే గీతామ గ్రంథం, చాలా ప్రాముఖ్యత అందులో గీతామ గ్రంథం అంటారు, గీతామ గ్రంథం ఇలా చదువుకుంటే దాన్ని ఇంకా పూర్తిగా అసలు మొత్తం ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా మనం దాన్ని తీసుకెళ్ళాలి అనేది మనకి మూడో రీడింగ్లో అర్థమవుతుంది. అది మనం చాలా పెద్ద పుస్తకం వాల్యూమ్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పినట్టు భగవద్గీత చదవనేది ఒక ఆర్ట్ స్టూడెంట్కి సైన్స్ స్టూడెంట్కి ఉన్న ఆ డిఫరెన్స్తో మనం చదవాలి. ఆర్ట్ స్టూడెంట్ బీఏ బీకామ్ చదివినవాడు మామూలుగా చదువుకుంటే ఎగ్జామినేషన్ ముందు తీసుకుంటే రిఫర్ చేసుకుంటే చేసేస్తాడు, కానీ గీత అలా కాదు. ఒక సైన్స్ స్టూడెంట్ ఎలా అయితే ఆ రోజు నేర్చుకుని నెక్స్ట్ డే వెళ్ళి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆ నోట్స్ నేర్చుకుంటాడు, అదేవిధంగా మీరు భగవద్గీత వాళ్ళకు నేర్చుకున్నారు సర్వధర్మ పరిచిద్ద మామిక సరణ్రజ ఇది నెక్స్ట్ డే ఎలా యూజ్ చేయాలి, ఆ పర్టికులర్ మన వీలునంతా మనకు వచ్చిన ప్రతి ఒక్క సర్కమ్స్టాన్స్ మనం ఎలా వాడాలని మనం అర్థం చేసుకున్నాడు మనకు అది బాగా అర్థమవుతుందండి. ఆ విధంగా మన ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మీరు ఇందాక నిజంగా చాలా బాధాకరమైన ఎపిసోడ్ అంటే, ఇవాళ ప్రతి ఒక్క చోట ఏ శవం వెళ్తున్నా లేకపోతే ఎవరైనా పోయినా మనం ఫ్రీజర్ బాక్స్లో పెట్టాలి కానీ ఆ ఫ్రీజర్ బాక్స్లో ఫిక్ట్ అయిపోయిన మాకు భగవద్గీత వచ్చేస్తుంది, ఆ భగవద్గీత నడుస్తూ ఉంటుంది లేదా శవంతో భగవద్గీత వెళ్తూ ఉంటుంది. ఆ చివరికి బాధాకరం ఏ తయారైందంటే, ఎవరైనా ఇంట్లో భగవద్గీత పుస్తకం చూసేయండి భగవద్గీత ఇంట్లో పెట్టుకున్నారా అని చెప్పి అడుగుతారు. అంటే అదొక పని, ఒక అదొక అశుభమైన సూచకంగా అందరూ చేస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు భగవద్గీత కన్నా ముందు మనకి ఇంకోటి చెప్పుకోవాలి, మనకి దొరకు గరుడ పురాణం ఒకటి ఉండేది. ఆ గరుడ పురాణం ఏంటంటే, ఒక మనిషి పోయిన తర్వాత ఆ తర్వాత వాటి పైలోకాల ప్రయాణం ఎలా ఉంటుంది అది వివరిస్తుంది. దాన్ని ఈవేళ అసలు చదువుకున్న వాళ్ళు తక్కువ ఆ చదువుతున్న వాళ్ళు కూడా ఎవరంటే, కొన్ని కుటుంబాల్లో ఎవరైనా పోతే వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళి అక్కడ 10 రోజులు ఆ క్రియాక్రమాలు చేసినప్పుడు అక్కడే ఆ పుస్తకాన్ని చదువుతున్నారు. అంటే ఎవరికైతే ఇది చదవాలని తెలుసుకో, అటువంటి పండితోత్తములు కూడా కేవలం ఆ 10 రోజులు వాడడానికి అన్నట్టుగా దాన్ని పెట్టి ఇంటికి మాత్రం దాన్ని తీసుకురాడు, తీసుకొస్తే అది ఒక అశుభం అన్నట్టుగా ఉపయోగం చేస్తున్నారు. అదే పరిస్థితి రాను మళ్ళీ మన భగవద్గీతకు రాబోతోంది. భగవద్గీతే కాదు, గరుడ పురాణమే కాదు, ఇది కేవలం ఎవరో పోయినప్పుడు చదువుకోవాల్సిన పనులు కాదండి. ఇవన్నీ మనిషి కూడా భగవద్గీత ఏంటంటే ఇది ఒక మతం గురించి చెప్పట్లా, మనిషి ఉండాల్సిన విధానాన్ని ఎలా ఉంటే వాడి యొక్క ఆత్మోన్నతి, ఆత్మకి ఒక రిలీజియనో లేకపోతే ఇంకోటో లేదండి, అది యూనివర్సల్. ఈ ఆత్మను ఎంత నువ్వు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు లేకపోతే ఆత్మతో మనం ఎంత పైకి వెళ్ళచ్చు అనేది మనకు దాని తెలుస్తుంది కాబట్టి అందుకు మనకి భగవద్గీత పనిచేస్తుందండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే అలా ఆ పోయినప్పుడు చదివే విధానం కాకుండా, అలాగే భగవద్గీత అనేది ఏదో రిటైర్ అయిపోయి ఖాళీగా కూర్చున్న వాళ్ళు చదువుకునే పుస్తకం కాదు, అప్పుడు నువ్వు ఏదైనా తెలుసుకుని సాధించేది లేదు, యంగ్గా ఉన్నప్పుడే. అందుకనే వివేకానంద వారు అరైజ్ అవేక్ అంటారు, అది తక్తోష్ఠత పరంతప అని భగవద్గీతలో ఉన్న శ్లోకం నుంచే అది వస్తుంది. ఈవెన్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే దాని సింబల్లో వాళ్ళు పెట్టుకున్నారో, టచింగ్ ద స్కై విత్ గ్లోరీ, అది కూడా భగవద్గీత నుంచి పదం నుంచి వచ్చింది. సార్, చిన్నపిల్లలకు కూడా అర్థం అయ్యేలాగా పోనీ వాళ్ళకి సరళంగా ఉండేటట్టుగా ఏ పుస్తకం కొనుక్కుంటే బెటర్ అంటారు, ఎవరు రాసింది?
అంటేనండి, భగవద్గీత ఎలా ఉంటుందంటే మీరు ఎలా చదువుకున్న మూలం మూలం మనకు అర్థం కావాలి. సో చిన్నపిల్లడి స్టేజ్లో నేను మీనింగ్ చెప్పను, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి శ్లోకాలు వచ్చేస్తే చాలు. అంటే చిన్నపిల్లడి స్టేజ్లో పూర్తి భగవద్గీత కాకుండా వాళ్ళకి ముందు 12వ అధ్యాయం వాళ్ళు బట్టి పట్టేలా మనం చూసుకుంటే అది చాలు. 12వ అధ్యాయం భక్తి యోగం గురించి చెప్తుంది. దానిలో ఒక 20 శ్లోకాలే ఉంటే ఎక్కువ ఉండవు. అసలు భగవద్గీత మనం చదవాలనుకున్న మనం ముఖ్యంగా మనం మొదటి 20వ అధ్యాయంతోనే, 12వ అధ్యాయంతోనే ఆ 20 శ్లోకాలు వాళ్ళు బట్టి పడితే చాలు. వాళ్ళు ఒక స్టేజ్కి ఏదైతే అర్థం మీనింగ్ చదువుకునే స్టేజ్ అంటే అరౌండ్ 16 ఇయర్స్కి వచ్చేసరికి మొత్తం క్లియర్గా అర్థం అవుతుంది. అప్పటిదాకా 10th వచ్చేదాకా అప్పటిదాకా 20 శ్లోకాలు 12వ అధ్యాయం 20 శ్లోకాలు చదువుకుంటే చాలు. రోజు చదివిస్తూ ఉంటే 20 శ్లోకాలు పెద్ద టైం పట్టదు. అందులో ఉన్న కూడా ఈజీ శ్లోకాలు, ముఖ్యంగా అది భక్తి యోగం గురించి, భక్తి గురించి చెప్తుంది కాబట్టి వాళ్ళు ఒక తృష్ణ మొదలవుతుంది. ఈ భక్తి అంటే ఏమిటి, భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ సాధించాలి, దేన్ని మనం చూడాలి, భక్తిని మనం దేనిలో ప్రదర్శించాలి, దాంతో తెలియకుండానే వాళ్ళకి ఒక ఆత్మశుద్ధి జరిగి ఆత్మోన్నతికి దారితీస్తుంది. కాబట్టి పూర్తి పుస్తకం చెప్పను, ఎందుకంటే నీకు పుస్తకాల విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు రాస్తున్నారు. అయితే ఈ భారతదేశంలో ఉన్న మందకున్న పెద్ద మనకు అదృష్టం ఏంటంటే గీతా ప్రశ్న ఒకటి ఉంది, వాళ్ళు వేసే పుస్తకాలు అందరికీ అందుబాటు ధరలు, ముఖ్యంగా ఏంటంటే ముద్ర దోషాలు లేకుండా వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు మనం అనుకునే ఇలా 3 టైప్ బుక్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. విపులంగా ఉన్నది, సింపుల్గా ఉన్నది, అన్ని భాషల్లో దొరుకుతాయి కాబట్టి అది తీసుకుంటే బాగుంటుందని. ఏ పుస్తకం తీసుకున్నా వాళ్ళ మీనింగ్ గురించి కాకుండా చిన్నపిల్లలు అయితే మాత్రం కేవలం బట్టి పడడానికి 12వ అధ్యాయంతో మొదలైతే బాగుంటుంది. రైట్ అండి. అయితే ఇవాళ రేపు తల్లిదండ్రులకు ఉన్న ప్రధానమైన సమస్య, మా పిల్లలు మాట వినట్లేదు, ఒక 10వ తరగతిలో ఉన్నారు చాలా మొండి పిల్లలు అని ఈ సమస్యని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంచుమించు 90% ఇది అంటున్నారు. ఇలాంటి సమస్య మీకు రాకుండా ఉండాలి అంటే భగవద్గీతని పిల్లలకి నేర్పించడం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? అది చెప్పే ముందు చిన్న విషయం చెప్తానమ్మా. ఇప్పుడు పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పేసి జోసెఫ్ మర్ఫీ పుస్తకం ఉంది. దానిలో మీరు చూస్తే ఇప్పుడు మీరు అన్న ముందు ఒక జనరల్ సొల్యూషన్ చెప్పి దానికి భగవద్గీత ఎంత లేటో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అందరూ 12వ అధ్యాయం చదవాలి అని. ఆ 12వ అధ్యాయం చదవడం వల్ల అది ముఖ్యంగా ఆత్మకి వెళ్ళి వాడి చైతన్యాన్ని, చైతన్యవంతమైన ఆత్మను ప్రభావితం చేస్తుంది. ఆ చైతన్యవంతమైన ఆత్మను ఎందుకు ప్రభావితం చేయాలంటే, ద మోస్ట్ పాపులర్ జోసెఫ్ మర్ఫీ బుక్ ఏదైతే చెప్పాను పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఇది అందరికీ చాలా పనిచేసేది. మీరంటే చాలామంది పిల్లలు యుక్త వయసులో మన మాట వినరు, తల్లిదండ్రులు పాపం తలబద్దలు కొట్టడం వినరు. అలాంటి వాళ్ళకని చిన్న సూక్ష్మం చెప్తాను. వాళ్ళు హాయిగా మంచి నిద్రలో, మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు తల్లి వాళ్ళతో ఏం పని చేయాలని చెప్పి అనుకుంటుందో అది వాడు మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడు చెవిలో చెప్పమని చెప్పండి. అలా 10 రోజులు రిపీట్ చేయమన్నాడు. వాడు మంచి నిద్ర ఉంటాడు, రాత్రి 10-1 గంట మంచి నిద్రలో ఉంటాడు కదా పిల్లాడు. తల్లి లేచి వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ మాట వినట్లేదు, వద్దన్న పనులు చేస్తున్నాడు, ఈ పని చేద్దాం డైరీ చేస్తున్నాడు అంటే వాడు గాఢ నిద్రలో, మంచి గాఢ నిద్రలో ఉండాలి 1 గంట ఆ టైంలో. ఇవి లేచి వాడి చెవిలో కనుక నాయన ఇది నువ్వు చెయ్యి అని ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మార్చకూడదు. ఒకటే టైప్ సెంటెన్స్ని వాట్ యూ వాంట్ ఇస్ సింపుల్గా అది వాడి చెవిలో కనుక చెప్తే ఆ మెసేజ్ వాడి సూక్ష్మ శరీరానికి వెళ్తుంది, చేతన శరీరానికి వెళ్తుంది, వాడు బాగుపడతారు ఆటోమేటిక్గా. నెక్స్ట్ డే నుంచి యూ విల్ సీ చేంజ్ ఇన్ హిమ్ ఇన్ 40 డేస్, యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజ్. సో 40 రోజుల పాటు చెప్పాలి బెటర్, బట్ 21 రోజుల నుంచి మీకు ఎఫెక్ట్ తెలిసిపోతుంది, చాలా వెంటనే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే చేతన మనం ఇవాళ మనకి డిసీజ్ పైకి వచ్చే ముందు మన మనసులో మన డిసీజ్ స్టార్ట్ అయిపోతుంది, మన చేతన బాడీలో డిసీజ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తాను, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అలాంటి ఆ ఒక్క సెంటెన్స్కే చేతన శరీరాన్ని మార్చినప్పుడు భగవద్గీత ఆ 12వ అధ్యాయంలో చెప్పే విషయాలు ఆ మనిషిని పరిపూర్ణంగా మారుస్తుంది. మరి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం, పిల్లలు విపరీతమైన అల్లరి చేస్తున్నారు ఈ జనరేషన్. ఏమనంటే జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం స్పెండ్ చేయట్లేదు ఎవరికి వాళ్ళు, పేరెంట్స్ మా ఫోన్లో, మేము బిజీగా ఉంటే పిల్లలు కార్టూన్లో, లేకపోతే వాళ్ళ ట్యాబ్లని వాళ్ళు బిజీగా ఉంటే మరి మాట వినమంటే ఎక్కడి నుంచి వింటారండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడే సందర్భాలే కరువు అయిపోయాయి. సో మరీ చిన్న పిల్లలు ఇప్పుడు ఒక 5 ఇయర్సో 6 ఇయర్సో విపరీతమైన అల్లరి చేస్తున్నప్పుడు కూడా మీరు చెప్పిన ఈ టెక్నిక్ పనిచేస్తుందా? అన్ని చోట్ల పనిచేస్తుందండి. అయితే ఇక్కడ మనం ఇంకోటి ఆ చిన్నపిల్లల శైలి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ చిన్నపిల్లల ఎలా అయితే పాము కుబుసం ఉంటుందో, ఈ చిన్నపిల్లలు అన్నప్పుడు వాళ్ళ ఎనర్జీ చాలా ఉంది. మా చిన్నప్పుడు మీది కూడా అన్న మా చిన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి వేవ్ ఒకటికి చాలా ఉన్నాయి, ఫ్రీక్ అవుట్ అవడానికి బయట ఆడుకుంటూ ఒంగుళ్ళు దుంకుళ్ళు అవే చాలు. ఇప్పుడు అవి లేవు, మైదానాలు లేవు, ఏమీ లేవు. మరి దానిలో ఎనర్జీ వాడికి చాలా అలా కట్టిపడేసి ఉంది. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి బయటపడుతుంది, బయటికి వెళ్ళి ఆడుతున్నాడా లేదు, బయటకు వెళ్తే దెబ్బలు తోలుతాయని మనం పంపాం. సింపుల్ అండి. మొన్న మా యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాను. ఇవాళ రోజున కనుక మీరు అఫీషియల్గా ఒక ఒంగుళ్ళు దుంకుళ్ళు మీరు కండక్ట్ చేయాలంటే
డెఫినెట్గా మీరు ఒక అంబులెన్స్లు పిలుచుకుంటారు, ఒక డాక్టర్ని పెట్టుకుంటారు, ఏవో అరేంజ్మెంట్స్ చేస్తారు అఫీషియల్గా మీరు కండక్ట్ చేయాలంటే. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయండి. ఎంత ఫ్రీ కోట్ అయ్యి వాళ్ళ ఎనర్జీ బయటపడేది. అటువంటివి లేనిపోవడం వల్ల పిల్లలు వెళ్తారు రోజు. మనం ఏం చేస్తున్నాం, వాడిని ఆపాలంటే ముందు మనకొక వనకొక ఫోను, గొడవ పెట్టకుండా వాడుకో ఫోన్ ఇచ్చేస్తున్నాం. వాడు అరవంగానే, ఈవెన్ నెల పాప 1 ఇయర్ ఉన్నాడు కూడా అరవంగానే వాడుకో ఆ గూగుల్లో ఒక దాన్ని పెట్టేసేసి దానిలో కార్టూన్ చూసేది. కార్టూన్లు ఏవి వస్తున్నాయి, మళ్ళీ దానిలో వచ్చేవన్నీ కూడా చాలా వైలెన్స్ అవే వస్తున్నాయి. ముఖ్యంగా మనం నేర్చు ముందు వాడిని ఆడడానికి వదిలేయండి. వాడంతటా వాడు ఫ్రీ కోట్ అవ్వాలి, వాళ్ళ ఎనర్జీ బయటపడాలి. ఆ తర్వాత మీరు నేను చెప్పిన ఈ పద్ధతి ఏదైనా వాడికి హాయిగా వెళ్ళి చెవులో చెప్పండి, వాళ్ళు మారుతారు. ఇది ఎందుకంటే ఆత్మకి వాడి యొక్క వయసుతో సంబంధం లేదు, ఆత్మకి కాలపరిమితి లేదు, దానికి అర్థమవుతుంది. దాన్ని మీరు చెప్పాల్సిన విషయంలో దాన్ని మనం మెసేజ్ ఇస్తే అది గ్యారంటీగా సూక్ష్మ శరీరం వాడిని తీరుతుంది, వాడి చేతుల్లో మార్పు. చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు సార్. అసలు భగవద్గీత గురించి మొదలు పెడితే 10 నిమిషాల్లో కంప్లీట్ అయ్యేదో 20 నిమిషాల్లో కంప్లీట్ అయ్యేదో కాదు, జీవితాంతం కూడా దాని గురించి చదువుకున్నా. మీరు ఇందాక చెప్పినట్టుగా 100 సార్లు చదివినా 101వ సారి వేరే అర్థమవుతోంది అని అంటున్నారు. సో దీని గురించి రకరకాల ప్రశ్నలు ఇంకా ఉన్నాయండి, నెక్స్ట్ ఎపిసోడ్స్లో దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. యాంకర్ డ్రెస్ కర్టసీ బై KNW కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.